అందరికీ నమస్కారం అండి. ఇవాళ డేట్ వచ్చేసి 20/10/2021. సో ఇదే ప్రూఫ్, ఇది ఇల్లు. శివాని G+1 కన్స్ట్రక్షన్ చూపిస్తున్నాను, శివానగర్ కాలనీ. ఈ శివానగర్ కాలనీ అనేది పద్మశాలి వెనకల వస్తుందండి. అక్కడ ఇల్లు కనిపిస్తున్నాయి కదా, అది పద్మశాలి టౌన్షిప్, దాని వెనకల వస్తుంది ఆపోజిట్ పెట్రోల్ బంక్. ఇంటి ముందు రోడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ అండి, 25 ఫీట్ల రోడ్ ఇది. సో అక్కడ ఉన్న రోడ్ వచ్చేసి మీకు 30 ఫీట్ వస్తుంది, 30 ఫీట్ నుంచి 25 ఫీట్కి ఇది డైవర్ట్ అవుతుంది. ఇది ఇల్లు, G+1 కన్స్ట్రక్షన్. చుట్టూ ఉన్న కన్స్ట్రక్షన్ చూసుకోండి, ఆల్రెడీ రెసిడెన్షియల్ ఏరియా. ఇది ప్రాపర్టీ, పార్కింగ్, ఇది వచ్చేసి సౌత్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ఇది సౌత్ ఫేసింగ్ ప్రాపర్టీ అయినా ఇంట్లోకి ఎండ బాగానే పడుతుంది. సెట్ బ్యాక్, స్టెప్స్, స్టెప్స్ వెనకనే మీకు వాష్ ఏరియా వస్తుంది. ఇది ఎంట్రన్స్, టైల్ ఇవ్వడం వల్ల మంచి లుక్ వచ్చింది. ముందుగా సెట్ బ్యాక్ చూపిస్తాను మీకు, నేను సెట్ బ్యాక్ నుంచి నడిచి చూపిస్తున్నాను. చూడండి, ఆల్మోస్ట్ 3 ఫీట్ సెట్ బ్యాక్ ఇది. సో అక్కడ మీకు బోర్ వస్తుంది, సంప్ వస్తుంది, ఇంకొక వాష్ ఏరియా. సో ఇటు సైడ్ వచ్చేసి మీకు ఈస్ట్ సైడ్ డోర్ అన్నమాట ఇది. సో మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళిపోతాను, గేట్ చూసుకోండి ఇంటి ముందు ఏరియా ఏ విధంగా ఉందో. మెయిన్ డోర్, సో దీని థిక్నెస్ కావాలంటే, సో నా చేపెడుతున్నాను, సో కావాల్సినంత థిక్నెస్ ఉందండి ఇది. ఇది హాల్, చాలా వైడ్ హాల్, ఎంటైర్లీ టైల్ ఫినిష్ ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్. సో నేను హాల్ లోపలికి వెళ్తున్నాను. హాల్ లోపల మనకి ఈ విధంగా డివిజన్ ఇవ్వడం జరిగింది. సో డైనింగ్ ఏరియాకి హాల్కి డివిజన్ ఇది. ఇది మీకు డైనింగ్ ఏరియా వస్తుంది, ఇది డైనింగ్ ఏరియా. మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది ఈస్ట్ సైడ్ డోర్ ఇది, నార్త్ సైడ్ విండో వస్తుంది. ఇది కిచెన్, షెల్ఫ్స్ ఇచ్చారు, స్మాల్ సైజ్ విండో, గ్రానైట్ చూసుకోండి ఒకసారి. ఇది గ్రానైట్. ఈ విధంగా డివిజన్ ఇవ్వడం జరిగిందండి. అది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అయితే డైనింగ్ ఏరియాకి ఈ విధంగా హైట్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి కిచెన్ వస్తుంది, సెపరేట్ అవుతుంది. కింద స్టోరేజ్ చూడండి, ఎంటైర్లీ టైల్ ఫినిష్. సో ఇక్కడ నుంచి బయటికి వెళ్తే ఇది మనకి డైనింగ్ ఏరియా. మరొకసారి ఇక్కడ హాల్ చూసుకోండి, ఇది హాల్. హాల్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో హాల్ నుంచి ముందుకు వెళ్తే యాజువల్గా రైట్ సైడ్లో మనకి ఇక్కడ కామన్ టాయిలెట్ వస్తుంది, ఇది కామన్ టాయిలెట్. సెవెన్ ఫీట్ వరకు ఇవ్వడం జరిగింది. కామన్ టాయిలెట్కి లెఫ్ట్ సైడ్లో, జనరల్గా రైట్ సైడ్ ఉంటుంది కదా, మీకు లెఫ్ట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ ఉంది. ఇదిగోండి, ఇది మాస్టర్ బెడ్రూమ్. టైల్ ఫ్లోర్, ఫాల్ సీలింగ్,
ఇక్కడ మీకు అటాచ్ వాష్రూమ్ వస్తుందండి. ఇది అటాచ్ వాష్రూమ్. సెవెన్ ఫీట్ వరకు ఇచ్చారు టైల్. సో మరోసారి నేను బయటికి వెళ్తాను హాల్ లోపలికి. మనకి స్ట్రైట్గా ఉన్నది ఇది చిల్డ్రన్స్. ఇది చిల్డ్రన్స్ బెడ్. బిగ్ సైజ్ విండో వచ్చింది వెంటిలేషన్ కోసం. ఎంటైర్లీ టైల్ ఫ్లోర్, ఫాల్ సీలింగ్. ఇక్కడ మీకు స్టోరేజ్ కోసం షెల్ఫ్స్ ఇచ్చారు. ఇవి షెల్ఫ్స్. మళ్ళీ హాల్. సో ఇక్కడ నుంచి హాల్ చూసుకోండి ఒకసారి. వెరీ స్పేషియస్ బ్యూటిఫుల్ హాల్. టూ బిగ్ సైజ్ విండోస్ వచ్చాయి. ఇక్కడ ఒక విండో వచ్చింది, ఇక్కడ ఒక విండో వచ్చింది. ఆల్రెడీ మనకి ఈ టేక్ డోర్ ఏదైతే ఉందో చాలా పెద్దగానే ఉంది. నేను బయటికి వెళ్తున్నాను, మరోసారి పార్కింగ్ ఏరియాలోకి వచ్చాను. ఇది జీ ప్లస్ వన్ కాబట్టి ఇక్కడ నుంచి నేను పైకి ఎక్కుతున్నాను. గ్రాండెస్ట్ స్టెప్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ ఇక్కడ నుంచి అవుట్ వ్యూ చూసుకోండి ఒకసారి ఏ విధంగా ఉంటుందో. చుట్టూ ఉన్న కన్స్ట్రక్షన్స్ కానీ స్టెప్స్. ఇది మెయిన్ డోర్. సెట్ బ్యాక్ ఒకసారి సెట్ బ్యాక్ నుంచి నడిచి చూపిస్తాను. వెరీ వైడ్ సెట్ బ్యాక్. చుట్టూ ఉన్న కన్స్ట్రక్షన్స్. అదే కాపురా మెయిన్ రోడ్ అండి. అది పెట్రోల్ బంక్ ల్యాండ్ మార్కు, కాపురా మెయిన్ రోడ్, అదే. సో మెయిన్ రోడ్ నుంచి ఇంత దగ్గరలో ఉన్నారు. ఇదే రూట్. ఈస్ట్ సైడ్ డోర్ ఇది. మళ్ళీ సెట్ బ్యాక్ నుంచి ఫ్రంట్కి వెళ్తున్నాను నేను. టేక్ డోర్ ఇంతకుముందు మనం చూసినట్టుగా దీని థిక్నెస్ సేమ్ ఉంది. కిందికి మీదికి ఇదిగోండి సేమ్ థిక్నెస్. ఇది చాలా వైడ్ హాల్. చూడండి ఎంత వైడ్గా ఉందో. పైన హాల్ మాత్రం చాలా వైడ్గా ఇచ్చారు, ఎందుకంటే అక్కడ మనకి ఏదైతే డిఫరెన్షియేట్ చేశారో కింద అది రాలేదు కాబట్టి చాలా వైడ్గా వచ్చింది. ఇది బిగ్ సైజ్ విండోస్ రెండు వచ్చాయి. ఇక్కడ వచ్చేసి మీకు ఈస్ట్ సైడ్ డోర్ వచ్చింది, నార్త్ విండో. సో ముందుకు వెళ్తే యాజ్ యూజువల్గా కింద ఉన్నట్టే సేమ్ ఇక్కడ కిచెన్ ఇవ్వడం జరిగింది. కిచెన్ షెల్ఫ్స్, దాన్ని టైల్ కావాలంటే ఇవ్వండి. గ్రానైట్ ఈ విధంగా ఉంటుంది, గ్రానైట్ ఫినిష్. వెంటిలేషన్ బాగానే ఉంది. ఇక్కడ నుంచి ఒకసారి చూసుకోండి ఏ విధంగా ఉంటుందో హాల్. ఇది వైడ్ హాల్ అండి. మనం చూసిన దాంట్లో ఇంత వైడ్ హాల్ ఇదే. చాలా పొడవుగా ఉంది. మినీ సెమినార్ హాల్ లాగా ఉంది. కామన్ టాయిలెట్. చాలా హైట్ ఇచ్చారు, 7 ఫీట్ వరకు టైల్ ఇచ్చారు. కామన్ టాయిలెట్కి లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్, ఏ బిగ్ సైజ్ విండో, టైల్ ఫ్లోర్, ఫాల్ సీలింగ్. ఇక్కడ మీకు అటాచ్ వాష్రూమ్ వస్తుంది. సో నేను బయటికి మళ్ళీ హాల్లోకి వచ్చేటప్పుడు నాకు స్ట్రైట్గా ఉన్నది చిల్డ్రన్స్. ఇది చిల్డ్రన్స్ బెడ్.
మరొకసారి హాల్ చూసుకోండి. లాస్ట్ కంప్లీట్గా పైకి వెళ్ళిపోదాం ఒకసారి. కంప్లీట్లీ గ్రానైట్ స్టెప్స్. ఇదిగోండి ఎంటైర్లీ టాప్ వ్యూ. చుట్టూ ఉన్న కన్స్ట్రక్షన్ చూసుకోండి ఒకసారి. సో అక్కడ కనిపిస్తుంది కాప్రా మెయిన్ రోడ్ అన్నమాట, పెట్రోల్ బంక్. కాప్రా మెయిన్ రోడ్ నుంచి ఆ 100 ఫీట్ మెయిన్ రోడ్ నుంచి ఇంత దగ్గరలో ఉన్నారు. మరొక విషయం ఏంటంటే ఇక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చూసారా మీకు, పద్మశాలి టౌన్షిప్. అది పద్మశాలి టౌన్షిప్కి జస్ట్ బ్యాక్ సైడ్ వస్తుంది శివనగర్ కాలనీ. సో ఎవరైతే పద్మశాలి టౌన్షిప్లో ఎఫోర్డ్ చేసేలేరో, ఎందుకంటే అక్కడ ల్యాండ్ ప్రాపర్టీ వాల్యూ చాలా ఎక్కువ కాబట్టి, అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే దానికి దీనికి జస్ట్ ఒక గోడ అడ్డం అంతే. సో ఫాస్ట్గా కిందికి వెళ్ళిపోదాం. మీకు స్క్వేర్ యార్డ్స్ ప్రైజెస్ చెప్పేస్తాను. ఇదిగోండి. సో ఈ బ్యూటిఫుల్ ఇల్లు వచ్చేసి మనకి శివానగర్ కాలనీలో ఉంది. శివానగర్ కాలనీ అనేది పద్మశాలి టౌన్షిప్ వెనకాల వస్తుంది, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు పెట్రోల్ బంక్ అనమాట, కాప్రా రోడ్డు మీద. ఓకేనా? స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 150 గజాలు, 150 స్క్వేర్ యార్డ్స్. 150 గజాలు ఉంది, 150 స్క్వేర్ యార్డ్స్. సౌత్ ఫేసింగ్ ఇల్లు అండి ఇది, సౌత్ ఫేస్. ఓకేనా? ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి 1,16,00,000, 1,16,00,000 రూపీస్ ఓన్లీ. 1,16,00,000 రూపాయలు. చాలా బెస్ట్ ఏరియా, ఎందుకంటే ఈ ఏరియాలో ల్యాండ్ వాల్యూ చాలా ఎక్కువ. పద్మశాలికి దీనికి ఒక గోడ మాత్రమే అడ్డం ఉంది, అక్కడ ఆల్రెడీ 50,000 గజం నడుస్తుంది కాబట్టి ఇక్కడ కూడా చాలా రేట్ ఉంటుంది. ఆల్రెడీ రెసిడెన్షియల్ ఏరియా, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి కాల్ చేయండి, బెస్ట్ ప్రైస్కి ఇప్పించడం జరుగుతుంది. ప్లీజ్ కాల్ టు మై నెంబర్. ఓకేనా? బెస్ట్ ప్రైస్కి ఇప్పిస్తాను, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి కాల్ చేయండి. థ్యాంక్ యూ.